స్పోర్ట్స్ నిన్న వీడియోలో ఎల్బీడబ్ల్యూకి కావాల్సిన ఏంటి ఏం జరుగుతుందని మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఎటువంటి మార్పు వచ్చింది ఎల్బీడబ్ల్యూ విషయంలో అనేది మనం మాట్లాడుకుందాం ఇందులో ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన రెండు ఫ్యాక్టర్లు ఒకటి స్ట్రోక్ ఆఫర్ చేస్తున్నాడా లేదా రెండోది అంపైర్ స్కాల్ హైట్ అంపైర్ స్కాల్ గురించి మాట్లాడుతూ మనం నిన్నే అనుకున్నాం వికెట్ టు వికెట్ ఒక ఇమాజినరీ ప్లేన్ తీసుకొని ఆ ప్లేన్లోనే ఇంపాక్ట్ ఉండి అండ్ ఆ వికెట్స్ని గిరాట్ చేస్తుంటే అది అక్కడ అవుట్గా ఇస్తారని చెప్పి సో ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ అండ్ అలాగే వికెట్ హిట్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఇంపాక్ట్ అనేది వికెట్ హిట్టింగ్ గురించి ఒక పర్సంటేజెస్ పెట్టుకున్నారు అదేంటంటే కంప్లీట్గా ఆ ఫుల్ బాల్ ఒకటి ఆ జోన్లో ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఇన్ ఫుల్ బాల్ వికెట్ని కొడుతుందంటే ఖచ్చితంగా ఇన్ కానీ పార్ట్ ఆఫ్ ద బాల్ వికెట్ని కొడుతుంది అని వచ్చిందంటే కనుక ఇస్తున్నారు ఆ పార్ట్ ఆఫ్ ద కాల్లో ఫిఫ్టీ పర్సెంటే తక్కువ ఎక్కువ కొన్ని కొన్నిసార్లు ఎయిటీ కొన్ని కొన్నిసార్లు ట్వంటీ ఇలా లెక్కలు మారుతూ వచ్చాయి ఎప్పటి నుంచి అయితే ఎంపైర్ స్కోవాలి వస్తూ వచ్చిందో రివ్యూస్ సిస్టమ్ మారుతూ వచ్చిందో అన్నీ మారుతూ వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆఫ్ స్టమ్కి లెగ్ స్ట్రమ్కి వాళ్ళు చిన్న టచ్ ఇచ్చినా కూడా చిన్న టచ్ ఇచ్చినా కూడా అక్కడ ఎంపైర్స్ స్కోవాలి అంటున్నారు అంటే అది చిన్న టచ్ ఇచ్చినా కూడా ఎంపైర్ ఎక్కే అవుట్ అంటే అవుట్ నాట్ అవుట్ అంటే నాట్ అవుట్ దాన్ని నిర్దిష్టంగా ఇది అవుట్ ఇది నాట్ అవుట్ అని చెప్పట్ల చాలామంది ఇచ్చిన వాదన ఏంటి అంటే వికెట్ను ఎంత కొంత కొట్టినా ఎంత కొట్టినా కొడుతోంది కాబట్టి కన్సిడర్ ఇట్ యాజ్ హిట్టింగ్ ఆ కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్ లైన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు బట్ అది ఇంకా అంత నిక్కచ్చిగా అంత స్ట్రాంగ్గా ఇక్కడ ఆ డిసిషన్ రివ్యూ సిస్టంలో అది పొందుపరచట్లేదు సో ఇక్కడ ఏమవుతోంది ఫస్ట్ పాయింట్ హాఫ్ స్టంప్ లెగ్ స్టంప్ని కొంచెం టచ్ అవుతున్నా కూడా వికెట్ హిట్టింగ్ అంటున్నారు అది ఆ హాకా సిస్టంలో ప్రొజెక్షన్లో పొందుపరిచారు కానీ బెయిల్స్ని ఫ్లిక్ చేస్తూ వెళ్ళేదాన్ని సరైన లెవెల్లో పొందుపరచాల బెయిల్స్ని ఫ్లిక్ చేస్తున్నదాన్ని ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ కనుక బాల్ బెయిల్స్ని కొడుతోంది అంటే వికెట్స్ హిట్టింగ్ అని వస్తుంది ఆటోమేటిక్గా మనకి హాకైలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంది అంటే కనుక వికెట్స్ మిస్సింగ్ అని వస్తుంది అంటే ఏ ఆఫ్ స్టెమ్కి లెగ్ స్టెమ్కి చిన్న స్లైట్ టిక్ ఇచ్చినా కూడా అంపైర్స్ కావాలనే విషయం లేదా టచ్ అవుతుందన్న విషయం ఎక్కడైతే వెలువడుతుందో బెయిల్స్ విషయంలో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆ చిన్న స్లిక్కి ఇప్పుడు దాకా లేదు బెయిల్స్కి రావాలంటే కనుక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ద బాల్ బెయిల్ని కొట్టాలి లేదంటే కనుక ఆ బాల్ బెయిల్ని మిస్ అవుతుందని చెప్పేసి ఆఖ్యం తెలుస్తుంది సో అందుకే చాలా తక్కువ డిఫరెన్స్తో వెళ్తూ ఉండడం చూస్తూ వచ్చాం మనం కొన్ని కొన్ని సందర్భాలు అండ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ద బాల్ ఏదైతే కొడుతోందో అక్కడ ఎంపర్స్ కాల్ ఇస్తున్నారు ఫుల్ బాల్ కొడుతుంటే ఎడిగిరికి ఎయిటింగ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ బాల్ కొడుతున్నా కూడా ఎంపర్స్ కాల్ ఇస్తున్నారు సో ఇది అంత ఫేర్ కాదు కదా హైట్ అండ్ అలాగే ఇన్ లైన్ అనేది సరైన సాపత్యంలో కుదరట్లేదు కాబట్టి ఇక్కడ హాకాయి విషయంలో డిఆర్ఎస్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే టాప్ ఆఫ్ ద బెయిల్ని తగిలినా కూడా అంపైర్స్ కాల్గా పరిగణించబడుతుంది అంటే ఎలాగైతే ఆఫ్ స్టంప్కో లెగ్స్ స్టంప్కో చిన్న స్లిక్ ఇట్లా ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు అంపైర్స్ కాల్కి బెయిల్కి కూడా ఇలా ఒక బెయిల్ ఉందంటే బాల్ చివ్వరి అంచు బెయిల్ని ఇలా టచ్ చేస్తూ వెళ్తుంది హాకాయి పొజిషన్లో తేలినా కూడా అక్కడ కూడా అంపైర్స్ కాల్ ఇస్తారు సో ఇక్కడ ఏంటి వికెట్స్ మిస్సింగ్ అనేది కాకుండా అంపైర్స్ కాల్కి వస్తుంది సో ఇలాంటి క్లోజ్ కాల్స్ ఏవైతే డిసిషన్ రివ్యూ సిస్టంలో రివ్యూస్ ఇటు అయిపోయే ప్రమాదాలు ఉన్నాయో అది అంపైర్స్ కాల్గా ఇస్తున్నారు ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అంశం రెండో అంశం ఏంటి అంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ పిచ్ అయినప్పుడు ఇంపాక్ట్ ఇన్ లైన్ ఉంటే ఖచ్చితంగా ఇన్ కానీ కొన్ని కొన్నిసార్లు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కూడా ఇంపాక్ట్ ఉండుంటే ఎల్బిడబ్ల్యూ ఇచ్చే అవకాశం ఉంది ఎప్పుడు బ్యాట్స్మెన్ స్ట్రోక్ ఆఫర్ చేయకుండా ఉన్నప్పుడు కరెక్ట్నా సో బ్యాట్స్మెన్ స్ట్రోక్ ఆఫర్ చేస్తున్నాడా లేదా అనే దానిపైన అటు బౌలర్కి ఇటు బ్యాట్స్మెన్కి ఆన్ ఫీల్డ్ అంపైర్తో కన్సల్ట్ చేసే ఒక సౌకర్యాన్ని సౌలభ్యాన్ని పొందుపరిచారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు బాల్ అవుట్ సైడ్ ది పిచ్ పిచ్చింది క్లిష్టమైన ఫీల్డింగ్ పరిస్థితులు అంటే ముందుకొచ్చి కాలడ్డం పెట్టాడు సో ముందుకొచ్చి కాలడ్డం పెట్టి బ్యాట్ని వెనకాల పెట్టాడు ఇంపాక్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్టమ్ జరిగింది సో అక్కడ అపీల్ చేస్తే అంపైర్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్అవుట్ ఇచ్చాడు ఫీల్డింగ్ టీం ఏమనుకుంటుంది బ్యాట్స్మెన్ స్ట్రైక్ ఆడలేదు అంపైర్ ఆటర్ ఇచ్చాడు ఎందుకు ఆర్డర్ ఇచ్చాడు కనుక్కుందా అని ఒకవేళ ఆన్ఫీల్డ్ అంపైర్ సేస్ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ద స్ట్రోక్ వాళ్ళు రివ్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్ట్రోక్ ఆడుతున్నాడా లేదా అనేది డిఆర్ఎస్ చెప్పదు స్ట్రోక్ ఆడుతున్నాడా లేదా అనేది ఆన్ఫీల్డ్ అంపైర్ చెప్తాడు సో ఆన్ఫీల్డ్ అంపైర్ కనుక వాళ్ళు స్ట్రోక్ ఆడట్లేదు నేను నిర్ధారించేశానని చెప్తే మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకోవాల్సిన డిఆర్ఎస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సిమిలర్లీ విత్ ద బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ ముందుకెళ్ళాడు ముందుకెళ్ళేట్లు అడ్డం పెట్టాడు అవుట్ ఇచ్చాడు ఎంపైర్ బ్యాట్స్మెన్ నేను అడుగుతాడు బాబు నేను స్ట్రోక్ ఆడానంటే అంటే ఎంపైర్ అంటాడు అంపైర్ నువ్వు స్ట్రోక్ ఆడలేదు బాబు నేను అంటే బ్యాట్స్మెన్ రివ్యూకి వెళ్ళకాలి ఎందుకంటే రివ్యూకి వెళ్తే ఇంపాక్ట్ అవుట్సైడ్ ది ఆఫ్ అని చూపించి బ్రాకెట్లో బ్రాకెట్లో స్ట్రోక్ అంటే నాట్ ఆఫర్డ్ స్ట్రోక్ అని పెట్టి అక్కడ రెడ్ మార్క్ వస్తుంది సో నాట్ ఆఫ్వర్డ్ స్ట్రోక్ అని ఎవరు చెప్తారు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ చెప్తాడు సో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ చెప్పిన నిర్ణయం వర్తిస్తోంది కాబట్టి స్ట్రోక్ విషయంలో అటు ఫీల్డింగ్ టీమ్కి ఇటు బ్యాటింగ్ టీమ్కి ఒక వెసులుబాటు నేను స్ట్రోక్ ఆడాను నేను బ్యాట్స్మెన్ చెప్పి ఎంపైర్ ఆడలేదంటే పక్కకి వెళ్ళిపోవడం సిమిలర్లీ విత్ బౌలర్ అతను స్ట్రోక్ ఆడాడు అందుకే నేను అవుట్ ఇవ్వలేదంటే బౌలర్ పక్కకి వెళ్ళిపోయాయి సో ఇక్కడ ఇది ఒక వెసులుబాట్ అనేది రివ్యూ సిస్టంలో చేర్చుకోవడం జరిగింది ఇది నా దృష్టిలో ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్ ఒకటి ఎంపైర్స్ కాల్ని హైట్ విడ్త్ అన్ని విధాలుగా ఈక్వల్ చేయడం రెండోది ఆన్ఫీల్డ్ ఎంపైర్ కాల్ చాలా స్ట్రాంగ్గా స్ట్రోక్ విషయంలో ఉంటుంది కాబట్టి థర్డ్ ఎంపైర్కి ఎటువంటి అధికారం లేదు ఆన్ఫీల్డ్ ఎంపైర్కి చెప్పడానికి బాబు నువ్వు తప్పు చేస్తున్నావు ఈ పర్టికులర్ విషయంలో సో ఆ అధికారం లేనప్పుడు బ్యాట్స్మెన్కి ఫీల్డింగ్ టీమ్కి ఒక వెసులుబాటు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక ఫెసిలిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వడం అనేది జరిగింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఈ రెండు రూల్స్ అనేవి మారబోతున్నాయి ఈ రెండు రూల్స్ మారితే ఎట్లా సీన్ మారుతుంటే చేతేశ్వర్ పుజారా లాంటి ప్లేయర్ ఉన్నాడు ఆఫ్ స్పిన్ వేస్తా అంటే ముందుకొచ్చి కాలడ్డం పెడతాడు ముందుకొచ్చి కాలడ్డం పెట్టినప్పుడు ఒకవేళ అప్పీల్ చేస్తాం అపీల్ చేస్తే అంపైర్ అవుట్ ఇవ్వలేదు ఫీల్డింగ్ టీం అపీల్ చేయడానికి వెళ్ళినప్పుడు అంపైర్ అంటాడు ఆడు స్ట్రోక్ ఆడు అంటాడు పుజారా స్ట్రోక్ ఆయుడు అని చెప్పినప్పుడు ఫీల్డింగ్ టీం అప్పల్ చేయకం సిమిలర్లీ అదే పుజారా ఆఫ్టర్ ముందుకెళ్ళి బ్యాట్ పెట్టాడు అంపైర్ అవుట్ ఇచ్చాడు పుజారా నేను స్ట్రోక్ అనగా అంటే అంపైర్ స్ట్రోక్ ఆడలేదు అంటాడు పూజారా రివ్యూ తీసుకొని పక్క వెళ్ళిపోవచ్చు పుజారా అక్కడ రివ్యూ తీసుకున్న స్ట్రోక్ నాట్ ఆఫ్ రోడ్ అనేసి రెడ్ వస్తుంది కాబట్టి ఒక రివ్యూ కూడా పోతుంది దానివల్ల సో ఇది ఇంకోటి కనిపిస్తుంది సిమిలర్ని చాలామంది ప్లేయర్స్కి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి సో ఈ రెండు రూల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సిన అంశాలు అండ్ అంపైర్స్ కాల్ విషయంలో దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్లిక్ అయినా ఏమైనా కూడా అంపైర్స్ కాల్ అనేది ఉండదు ఇంకా ఈజ్ ఇట్ అవుట్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అవుట్ అనిగా కూడా నెక్స్ట్ రూల్ రాబోతుంది బట్ అది రావాలంటే ఇంకొంచెం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావాలి అది రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇట్స్ అ ప్రోగ్రెస్ అది ప్రోగ్రెస్ అలా అలా వెళ్తూ ఉంటుంది సో ఆ విషయంలో ఈ రెండు రూల్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చేయడం ముందే నేను ఎల్విడబ్ల్యూ కారణాలు కూడా చెప్పాను ఎందుకంటే అది కంప్లీట్గా చెప్పి ఇది చెప్తే గానీ వీడియోకి ఒక కంప్లీట్ ఇది ఉండదు కాబట్టి సో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడినప్పుడు ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉంటే అవుట్ ఇవ్వరు బట్ బ్యాట్స్మెన్ స్ట్రోక్ ఆడకుండా ఓన్లీ కాలు అడ్డు పెట్టాడంటే కనుక ఆ బాల్ వికెట్లంత తగ్గుతుందని అంపైర్ ఫీల్ అవుతే అవుట్ ఇవ్వచ్చు అండ్ బ్యాట్స్మెన్ రివ్యూ చేసే ముందు అంపైర్ అడగచ్చు నేను స్ట్రోక్ ఆడానా లేదా అని చెప్పేసి కొన్ని కొన్నిసారి చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాలు బ్యాట్ రెండు ముందుకు వస్తే అర్థం కాదు ఎవడాడుతున్నాడు ఏం చేస్తున్నాడు సో ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మారుతున్న ఎల్బీడబ్ల్యూ రూల్ విత్ రెస్పెక్ట్ టు డిఆర్ఎస్ మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ నెట్ రన్ రేట్ థ్యాంక్ యూ సో మచ్